ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని స్నేహితుడు నా ప్రభు యేసుడు.
నమ్మకమైన నా స్నేహితుడు నా ప్రభు యేసుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 దగ్గర నుండి చదవటానికి దేవుని సహాయం, దేవుని స్వరం వినాలనే ఆశతో ఈ క్లుప్త ప్రార్థనతో నువ్వు మాటలాడు దేవుడవు కదా, మాటలాడు అని అడిగాను. సహోదరులారా, దయచేసి సహోదరులు చెవులు మూసుకోకండి. సహోదర సహోదరులారా, ఏంటో అప్పుడే వెళ్ళి పరిగెలెడతారేంటి, ఇంటికి వెళ్ళిపోదామని ఆశ ఏంటి? సహోదర సహోదరులారా, పౌలు గారికి కొంచెం ఈగో అనుకుంటా, ఎక్కువ సహోదరులకే చెబుతుంటాడు ఆయన. స్త్రీలు ఉసుగు వేసుకోవలను, సంఘములో మౌనముగా ఉండవలను. కొంతమంది సిస్టర్స్కి పౌలు అంటే మంట. ఒక అమ్మాయి వచ్చి ఒక రోజు నాతో గొడవ పెట్టుకుంది, ఏంటండి అస్తమానం సహోదరులు అంటారు, మగవాళ్ళకే అన్నీ చెప్తారు అంటే మేము దేవుని బిడ్డలం కాదా, ఆయనే దేవుని నా కుమారుడా అని హృదయం నాకు ఇమ్మంటాడు, కుమార్తెలు వద్దా సహోదరులారా అంటాడు. మరి సహోదరుల సంగతి ఏంటి? ఏంటండి మీకు ఒక సంగతి తెలుసా? ఎంత ఆశ వింటున్నారు. మీరు మేము అందరం పెళ్లి కుమార్తెమే. పెళ్లి కుమారుడు ఎవరు? మన ప్రభువు. అర్థమైందా? యేసుక్రీస్తులో పురుషుడని స్త్రీ అని భేదం లేదు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన తన కుమారులుగా
కుమార్తెలుగా స్వీకరిస్తాడు. ఎప్పుడు కూడా స్త్రీ తక్కువ అనే మాట బైబిల్లో లేదు, స్త్రీ ఎక్కువ అనేది కూడా లేదు, పురుషుడు చాలా గొప్ప అనేది లేదు. క్రీస్తులో పురుషుడు స్త్రీ అయినా, స్త్రీ అయినా పురుషుడైనా మారు మనసు పొందాలి. పురుషుడైనా స్త్రీ అయినా పరిశుద్ధులుగా బ్రతకాలి. ప్రతి ఒక్కడూ దేవుడు నియమించిన నియమములో బ్రతకాలి. కొందరిని చూచి చూడనట్టు పాస్టర్లు పర్ఫెక్ట్గా ఉండాలండి. మేమేదో విశ్వాసులు అంటారు చాలామంది. పాస్టర్లకు ఒక బైబిలు, విశ్వాసులకు ఇంకొక బైబిల్ లేదు. బోధించేవాడు సరిగా ఉండాలి, చెప్పండి, బోధ వినేవారు సరిగా ఉండాలి. అందుకే పౌలన్నాడు, నేను ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడు అయిపోతానేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండొద్దు అని ప్రభు చెప్పాడు. ఒక్కసారి 2 కొరింథీ 6 అధ్యాయం, కొరిదిలు రాసిన 2:18 మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలయ్యుందరు, కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అమ్మ, తీరిందా మీ సందేహం? ఆయన నమ్మిన వారిని ఆయన కుమారులు ఉన్నారు, ఆయనకి కుమార్తెలు ఉన్నారు. ఒక్కొక్కసారి ఆ తొందరలో సహోదరులారా, బ్రదర్సు, లేక పురుషులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు అది మాకు కాదు అనుకోకండి. కొన్నిసార్లు స్త్రీల గురించి చెప్తున్నప్పుడు అది వాళ్ళ గోళ అనుకోకండి. క్రీస్తులో పురుషుడని స్త్రీ అని భేదము లేదు. గలతీయులకు రాసిన 3:28 కూడా చదువుతున్నాను వినండి. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. పురుషుడైనా స్త్రీ అయినా, యూదుడైనా గ్రీకు దేశస్థుడైనా, చదువుకున్నోడైనా చదువు రానోడైనా, అధికారి అయినా అనధికారి అయినా, ధనవంతుడైనా దరిద్రుడైనా, అందరి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఒకే రీతిగా ఉండాలి. మేము పెద్ద ఉద్యోగం చేస్తున్నామండి, మనసాక్షిని కాపాడుకోలేమంటాం, కుదరదు. ప్రతి ఒక్కడిని దేవుడు క్రీస్తు తనలాగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఈ బోధలు యేసుప్రభుని నమ్ముకోమంటారని, నమ్ముకున్నాం కదా అంటారు. మరి నమ్ముకున్నాక ఇంకెందుకు? ఎందుకండి? ఎందుకు? ప్రభువు నమ్ముకుంటమే భక్తి కాదు, బాప్తిసం పొందటమే అయిపోలేదు. మనం క్రీస్తు సారూప్యంలోనికి మలచబడాలి. మనలో ఉన్న పాతాదాము స్వభావము, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి పరిపూర్ణమైన విడుదల పొందాలి. ఒకేసారంటండి, దేవుడు మన పాపాలను కనుక మనకు చూపిస్తే, మన దౌర్భాగ్యపు స్థితిని మనకు బయలుపరిస్తే, మనం గుండె పగిలి చచ్చిపోతామట తట్టుకోలేక. ఇంత పరమ దుర్భార్గుడా నేను, ఇంత దుష్టురాలినా నేను అని నిన్ను నీవే క్షమించలేనంతగా
వేదన పడవలసి వస్తుంది. అందుకే మన పాపాల్లో సగం పాపాలు ఆయన మర్చిపోయాడంట. ఏం చేశాడండి ఆయన? వదిలేసేసాడు పోనీలే అని. కానీ పాపం మనం ఒప్పుకోకపోతే, మనం సరిచేసుకోకపోతే మన పాపం మనల్ని పట్టుకుంటుంది. ఒప్పుకున్న పాపం క్షమించబడింది, ఒప్పుకొనని పాపం తీర్పుకు సిద్ధపడుతుంది. మనం ప్రతిసారి దేవుని వాక్యం వింటున్నప్పుడు మన జీవితంలో ఉన్న ఏంటంటే ఫిజియోథెరపీ చేస్తారు ఇవాళ యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి, చేతులు కాళ్ళు ఇరిగిన వాళ్ళకి. ఎందుకు రోజు ఒక నెల రోజులు 3 నెలలు ఫిజియోథెరపీ అంటారు? ఎందుకు ఒకే రోజు పట్టక నిరిచేయచ్చు కదా? ఆ బెండ్ అయిన దాన్ని రోజు సాపు చేస్తే అప్పుడు పనిచేస్తుంది. అలాగే యేసు ప్రభు మనల్ని సాపు చేసి, ఈ విషయంలో సరిలేవు, ఈ బలహీనత నీలో ఉంది, ఈ విషయంలో నీ హృదయం సరిచేసుకో, నీ ప్రవర్తన ఈ విషయంలో మార్చుకో, నన్ను చూడు, నాలా ఉండు, నాలా సహనం కలిగి ఉండు, నాలా ప్రేమను కలిగి ఉండు అని క్రీస్తు మనస్సును అర్థం చేసుకోవడానికి మనం మందిరాలకు, దేవుని సన్నిధికి మరల వెళ్ళాలి, దేవుని వాక్యం మరల వినాలి. ఒక డాక్టర్ అవ్వాలంటే 5 సంవత్సరాలు చదువుతున్నారు, 1 సంవత్సరం అవసరం అంటున్నారు. ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఉద్యోగం రాని బీటెక్ కోసం 4 సంవత్సరాలు చదువుతున్నారు. ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు? ఏంటంటే యేసులాగా మారాలంటే 2 ఏళ్ళు సరిపోద్దా, 3 ఏళ్ళు సరిపోద్దా, 5 సంవత్సరాలు సరిపోద్దా, 10 సంవత్సరాలు సరిపోద్దా? పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, ఎంతో గొప్ప సేవ చేస్తున్నాడు ఆయన, అప్పటికే ఎన్నో ఆత్మలు రక్షించాడు ఆయన, నేను ఇంకా సిద్ధి పొంది తిని అనుకోవడం లేదు, ఐఎమ్ నాట్ స్టిల్ పర్ఫెక్ట్, నేను ఇంకా గురి ఎంతకు పరిగెడుతున్నాను. క్రీస్తులాగా మారడానికి రాత్రి మగళ్ళు పోరాడుతున్నాను. ఈరోజున విశ్వాసులు అన్న వారికి క్రీస్తులాగా మారాలనే ఆశ లేదండి. పాస్టర్ గారులకి సంఘాన్ని సమకూర్చాలనే ఆశే, కానీ ఆ సంఘాన్ని తీర్చిదిద్దాలి, వారిని పరిపూర్ణులుగా చేయాలి, సంపూర్ణులుగా చేసి క్రీస్తు ముందు నిలబెట్టాలి అనే ఆశ లేదు. వాక్యం గట్టిగా ఉంటే జీర్ణించుకోలేరు, అల్లులుగా చెప్పమంటే చెప్పేస్తారు, చప్పట్లు కొట్టమంటే కొట్టేస్తారు. ఇది ఈజీ భక్తి అండి, ఉద్రేకపు భక్తి, ఆర్భాటం భక్తి. లోతుకెళ్ళాలి, గుండె కదలాలి, గుండెల్లో నుంచి మూలుగులు రావాలి, గుండెల్లో గుండెలు కరగాలి, కన్నీరు ఏరులై పారాలి. ఎండిపోయిన కళ్ళులండి ఇవాళ, ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా పశ్చాత్తాపం లేదు. తప్పు చేసిన దానికి సమర్థించుకుంటారే కానీ, తప్పు చేశావని చెప్తే తిరగబడతారే కానీ, నువ్వు చేసింది సరిలేదు అంటే నువ్వు సరే అని ఎదురు ప్రశ్న వేస్తారే కానీ, నేనేమి చేసి తినని పశ్చాత్తాపడేవారు లేరట. ఇవాళ సంఘాలు ఎలా తయారైనట్టండి, క్రైస్తవ సంఘాలలో మనం కూడుకున్నంత అన్నిసార్లు ఎవరు కూడుకోరండి, ఎవరు ఉండరు. ఇతర మందిరం, ఇతర ప్రార్థనా మందిరాలు ఎవరు మట్టుకు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. మనమేం చేస్తామంటే కలిసి కూర్చుంటాం, కలిసి భోంచేస్తాం, కలిసి పాటలు పాడతాం, రొట్టె తీసుకుంటాం, వారానికి 2 సార్లు 3 సార్లు కలుసుకుంటుంటాం. ప్రార్థనలు అయిపోయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కళ్ళు చూడాలండి, చెవియొగ్గి నేను వారి మాటలు ఆలకించి ఉన్నాను. ఎవరి మాటలు? చెవియొగ్గి నేను వారి మాటలు ఆలకిస్తే అబ్బా, ఒక్కొక్కళ్ళు ఎలాగూ దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడని ఒకరు, ఇవాళ నా స్థితి నాకు బయలుపరిచారని ఒకరు, ఈరోజు అక్క నన్ను క్షమించు అని ఇంకొకరు, నీతో నేను అబద్ధమాడాను, నన్ను క్షమించు అని మరొకరు, ఈరోజు ఇంటికి వెళ్ళినే నా భర్త పాదాలు పెట్టుకొని క్షమాపణ అడగాలని ఇంకొకరు, ఈరోజు నా భార్యను ఇంటికి వెళ్ళిన తర్వాత క్షమాపణ అడగాలని మరొకరు, ఇవాళ మా సేవితుడి ఫోన్ చేసి, నాయనా మొన్న నేను మోసం చేశాను రా, నీ డబ్బులు నాకు ఇచ్చినప్పుడు తప్పులు లెక్కలేశాను, నీ డబ్బులు నీ పంపించేస్తాను, క్షమించరా అని అడగాలి అనే ఆలోచనలు, అనే మాటలా? అబ్బే అసలు ఏమన్నామో, ఏం పోయిందో, అంతా అయిపోయింది. ఏం మాట్లాడుకుంటారంటే చూడండి, 8వ అధ్యాయం యిర్మీయా గ్రంథంలో, యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనమా,
ఆరో వచనం, నేను చెవెగ్గి వారి మాటలు విని ఉన్నాను. ఏం మాటలు ఇవి? భలే మాటలు. ఏం మాటలు చెప్పండి మనోడితో ఒకసారి. ఏ మాటలు? పనికి మాలిన మాటలు వారు మాట్లాడుకొనిచున్నారు. ఎందుకు పనికిరావా మాటలు? నీకు ఏ విధంగా నీకు ఉపయోగపడవు? నీకు మేలు చేసేవి కాదు, మరొకరికి మేలు పలుగు చేసేవి కాదు. ఈ నెగిటివ్ వర్డ్స్, వ్యతిరేకమైన మాటలు, ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునే కొండాలు, గుసగుసలు, ఏంటండి, ఈ అన్ని అపవాది సంబంధమైనవి. ఎవరింట్లో ఏం జరిగితే నీకెందుకు? ఎక్కడేది జరిగితే నీకెందుకు? మీ ఇంట్లో మీ ఆయన పిలుస్తుంటే పలకవు, కానీ పక్కింటి వాళ్ళు ఆయన భార్యను తిడుతుంటే వెళ్ళి చెవి పెట్టుకుంటావు అక్కడ. ఎందుకు? గట్టిగా మాట్లాడితే వెంటర కానీ మీకోసంగా చెప్తానంటే. చూడండి, ఇప్పుడే మీరే చెవులు రిక్కిచ్చారు. ఆ సంగతి ఏంటో వినాలి. గుసగుసలంటే ఎక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది? మైకులో అరుస్తుంటే కూడా అర్థం కాదేమో. కానీ చూసారా, పనికి మాలిన మాటలు చర్చల్లో మాట్లాడుకోకూడదండి. ఎప్పుడు కూడా ప్రయోజనకరమైన మాటలే మాట్లాడాలి. కురుకురు పుండు మాటల వల్లే వారి మాటలు. పౌలుకి వాళ్ళ సంఘంలో ఇద్దరు ఉన్నారంట, వాళ్ళు గజ్జిలాంటి వాళ్ళంట. గజ్జి వచ్చిన వాళ్ళు ఇద్దరు మన మధ్యలో కూర్చుంటే మనందరికి ఏమొస్తుంది? గజ్జె. అందుకే కదా కరోనా వైరస్ వచ్చినప్పుడు, ఆ కరోనా వచ్చిన వాడిని మన దగ్గర కూర్చోడం సార్, దేవుడు ఎరుగు, మన దగ్గర లోపలికే రాడేవో. వాడు వస్తేనే చాడు, వాడు కూర్చుని చోట కూర్చుంటేనే చాలు అది వచ్చేసేది కరోనా. అందుకే మూతులు గొడ్డలు కట్టుకొని నాన్న తిప్పలు పడ్డాం. ఇప్పుడు ఇంకా ఉందంటండి, భయపడకండి, వస్తుంది మళ్ళీ. కరోనా వైరస్ వచ్చి అంతమందిని తీసుకుపోయినా నువ్వు నేను సజీవుడు ఉన్నామంటే నా ఒక్కడ చాలండి. నేను దేవుడిని స్తుతిస్తానికి నా తోటి పాస్టర్ గారు కూడా చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా ఎందుకు ఊరికే దేవుడి గురించి సలగటం, దేవుడి మీద వ్యతిరేకంగా మాట్లాడటం? నాకేం చేశాడు, నాకేం చేశాడు అంటాం ఏంటి? నీకు జీవితం ఇచ్చాడు, ఒకే జీవితం అండి, మళ్ళీ జీవితం లేదు. ఇక దేవుడిని స్తుతిద్దాం. స్తుతి కలిగిన మాటలు మీ నోట రావాలి, దేవుడిని మహిమపరిచే మాటలు మీ నోట రావాలి. అనవసరమైన మాటలు, పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. ఇంకా చూడండి, నేనేమి చేసితేనని తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడువాడు. నా బతుకెట్టుందిరా, నేనేం చేశానురా, నేనేమన్నా సేవలో పాల్గొన్నానా, నేనేమైనా నా తప్పులు ఒప్పుకున్నానా, నా స్థితి ఎలాగుంది అని నిన్ను నీవు పరిశీలించుకోకుండా ఎదుటివారి తప్పులు పట్టుకోవటమే పని. యూట్యూబ్ ఛానల్లో తెగ ఛానల్స్ వెలుస్తూ ఉంటాయండి, ఫేక్ ఛానల్స్ అంటే అన్ని నెగిటివ్ చెప్పే మాటలు, అవే వైరల్ అవుతాయంట. సువార్త ప్రోగ్రామ్స్ వైరల్ అవ్వవు, వేరే న్యూస్లు అవి కూడా వైరల్ అవ్వదు. ఎవరి గురించి అయినా వ్యతిరేకంగా మాట్లాడితే, అసభ్యంగా మాట్లాడితే, అనవసరమైన మాటలు, అవి మాత్రం పకోడీలు తిన్నట్టు ఉండదంట కొంతమందికి. ఆ చెప్పు, ఆ చెప్పు, వాళ్ళు అట్టంట, వీళ్ళు ఇట్టంట, మరే భలే సాధిస్తారు కొంతమంది. వాళ్ళ అబ్బాయే, వీళ్ళ అమ్మాయే, పక్కింటి వాళ్ళు ఆయనే, ఏది అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఈ నేరాలు మోపే వాళ్ళందరూ ఎవరి సంతానమో తెలుసండి? రాత్రి మగళ్ళు నైట్ అండ్ డే డ్యూటీ వాడికి. ఎవడానికి? రాత్రి మగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపుచున్న అపవాది పడద్రోయ. ప్రకటన గ్రంథం 12:10 ఉంటుంది. పడద్రోయ పడ్డాడు, ఇప్పుడు తిరుగుతున్నాడండి. విచిత్రం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలతో నింపబడకుండా లోక మాటలతో నిండి వెళ్ళిపోతే ఇంకా మనల్ని ఎవ్వడు బాగు చేయలేడు. ఇంకెక్కడ బాగుపడే సమయం లేదు. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మాకు దైవజనం నేర్పించిన పాఠం ఏంటంటే, నువ్వు గంట 2 గంటలు ప్రార్థన చేసిన తర్వాత
ఒక 5 నిమిషాలు అవిశ్వాసతో మాట్లాడితే నువ్వు చేసిన ప్రార్థన ప్రభావం అంతా పోగొట్టుకుంటావు. చూసారా, అంటు రోగంలాగా అంటుకుంటుంది పనికి మాలినవి. నేనేం చేశాను అని పశ్చాత్తాపడాలి. ప్రతిసారి మందిరంలోకి వచ్చినప్పుడు, ప్రతిసారి ఇలా గ్యాదర్ అయినప్పుడు, దేవా నా స్థితి నాకు చెప్పు, నేను నీ ముందు ఎలాగున్నానో చూపించు, నీ దృష్టిలో యథార్థంగా ఉండడానికి నాకు సహాయం చేయి. మన దోషాలన్నీ మనకు గుర్తొస్తుంటాయి దేవుని సందులోకి వచ్చినప్పుడు. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే ఆయన ముఖ కాంతి దేవుని ముఖం నీ మీదకు వస్తుంది అన్నమాట. ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన వినటానికి దేవుడు తన తల వంచి తల తిప్పి నీ వైపు చూస్తాడు. అయ్యా ఆకాశం నుంచి మా వైపు చూడు అని దావీదు ప్రార్థన చే దానియేలు ప్రార్థన చేశాడు చూడండి. సో దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నాడు, నా బిడ్డ ఏది అడుగుతుందో ఇవ్వాలని నీ వైపు చూస్తున్నప్పుడు, ఆయన ముఖ కాంతి నీ మీద పడుతున్నప్పుడు నీ హృదయ రహస్యాలు బయటకు వస్తాయి. నీ స్థితి నువ్వు తెలుసుకుంటావు. వాటిని ఒప్పుకున్నప్పుడు ఎంత సులువండి యేసయ్య చెప్పిన మార్గం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఈరోజున మన హృదయాలలో కడగబడ్డాయా? ఇప్పుడు నేను చెప్పాల్సిన వాక్యంకి వచ్చా. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం, సహోదరులారా, అక్కడ ఆగి అట్లా పోయి ఇటు వచ్చావు. ఇప్పుడు చదవండి. సహోదర సహోదరిలారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి ఎవరిని జీవము గల దేవుని విడిచిపోవునట్లు, మళ్ళీ అది మూసేసి దొరకలేదేంటి? హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, జీవము గల దేవుని ఎవరిని అంటే ఎవరిని విడిచిపెట్టేదండి? జీవము గల దేవుడు. ఎవరిని మనం ఆరాధిస్తున్నాం? కళ్ళుండి చూడని, చెవులుండి వినని, చేతులుండి సహాయం చేయని, నోరుండి మాట్లాడని దేవుడా? చచ్చి సమాధిలో ఉన్న దేవుడా? 3వ దిన ముచ్చుంజాడే, మరణాన్ని జయించిన వాడు, పాతాలని జయించిన వాడు, మృతుడనే తిరిగి గాని నేను జీవించుచున్నానని చెప్పిన జీవమగలే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆల్ఫా నేనే, ఒమేగా నేనే. ఏంటో చాలామంది అంటారు యేసుప్రభు ఇప్పుడే పుట్టాడు కదండి అని. అరే ఆయన అప్పుడే ఉన్నాడు, ఉన్నవాడను అన్నవాడు, ఆది అంతము నేనే అన్నవాడు నువ్వు ఆరాధించే దేవుడు. ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయేలీలు అంటున్నారంట వాళ్ళు, ఇజ్రాయెల్ దేశము ఇప్పుడే కదా 70 సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చింది, ఇప్పుడే పుట్టింది దేశం అన్నారంట. దానికి ఒక ఇజ్రాయెల్ అన్నాడు, మేము 7000 సంవత్సరాల క్రితమే ఉన్నాం, అబ్రహాం సంతానం, అబ్రహాం జనాంగం ఇజ్రాయెల్ జనాంగం అని పిలువబడింది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు, వాగ్దానం చేయబడిన జనులు వారు, దేవుడు వారికి తోడై ఉన్నాడు. మనం అనుకుంటాం ఇవాళ నీకేదో కనబడింది కాబట్టి ఇప్పుడే ఇది వచ్చింది అనుకుంటావు, కానీ ఇది ఎప్పుడో ఉంది. ఇవాళ శాటిలైట్స్ కనిపెట్టారు, కానీ శాటిలైట్స్ భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడే దేవుడు దాన్ని అక్కడ పెట్టాడు. కొత్తగా ఏం దేవుడు చేయలేదు, అన్నీ చేసి పెట్టిన మనుషుడు ఇప్పుడు కనుక్కుంటున్నాడు. ఎలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం? జీవము గల దేవుని ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుణ్ణి విడిచిపెట్టునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనికైనా, ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. కరోనా వైరస్ టైంలో కరోనా చెక్ చేయించుకున్న వాళ్ళందరూ చేయి చూపించండి. ముక్కులో పొడిచారు కదా, గొంతులో పొడిచారు కదా, చేయించుకున్నారా? ఏ రాలేదుగా, ఎందుకు చేయించుకున్నారు? వచ్చిందేమో, వస్తుందేమో, వింటండి, వస్తే చస్తానేమో అని ముందుగానే జాగ్రత్త పడ్డాం.
మాస్క్ వేసుకున్నాం, చేతులు కడుక్కోమంటే అదేదో శానిటైజర్ వచ్చింది, దాంతో ఇట్టి టిట్టిట్ట. ఆఫీసుల్లో అదే, స్కూల్స్లో అదే, రైళ్ళల్లో అదే, బస్సుల్లో అదే, ఇట్టిట్ట అంటే ఎట్టపోతాయి. ఏదో అయ్యిపోయినా సరే అనౌన్స్మెంట్, శానిటైజ్ చేసుకోండి, దూరంగా కూర్చోండి, మాస్క్ వేసుకోండి, జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి, వస్తుందేమో. ఈ నేను ఇవాళ బాగున్నానులే, నేను మంచి విశ్వాసులే, నేను ప్రార్థన చేసుకున్నాను కదా, నేను చాలా సంవత్సరాల నుంచి దేవుడి కొరకు నమ్మకంగా ఉన్నాను కదా, నేను ఎందుకు విడిపోతా, నేను ఎందుకు పాపం చేస్తా, నేను ఎందుకు దేవుడిని దుఃఖపరుస్తా, ఎందుకు నేను విశ్వాసాన్ని పోగొట్టుకుంటా అని కొంతమంది ధీమాగా ఉన్నారేమో. హోహో, దావీదు లాంటి భక్తుడు ఎంత దేవుడికి ఇష్టడు, ఈ ఎంతగా చిన్నప్పటి నుంచి దేవుడిని ప్రేమించినాడు, ఎంతగా దేవుడి చేతుల్లో వాడబడినాడు, సడన్గా పడ్డా లేదా? ఆ తర్వాత ఏడిచాడు, ప్రభా దురభిమాన పాపంలో పడిపోకుండా నన్ను, దురభిమానం అంటే నిన్ను గురించి నువ్వు ఎక్కువగా ఎంచుకోవటం, అందరికి వచ్చిన నాకు రాలే కరోనా అని పోయి చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మీకు తెలుసా తెలీదు, నాకు అది వస్తుంది కరోనా అని పోయి తెచ్చుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు, నాకు వినపడ్డాయి చాలామంది చెప్పారు. ఏంటంటే నిర్లక్ష్యం, అలక్ష్యం, అజాగ్రత్త. శరీర సంబంధమైన మరణమైతే పర్వాలేదు, మొత్తం నీ ఆధ్యాత్మిక జీవితంలో పతనం అవుతావు, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. భక్తి విషయంలో తమాషా చేయకండి, జీవమగల దేవుని చేతులలో పడుట ఆనందమా? ఏమనుందండి తెలీదంట వీళ్ళకి, చూడండి అక్కడే హెబ్రీయులు రాసిన పత్రిక, బా యేసుప్రభుని నమ్ముకున్నామని సంతోషపడుతున్నారా, గొప్ప దేవుడు మా దేవుడు అని ఆనందంగా ఉన్నారా, ఎక్కడన్నది 10:31 హెబ్రీయులు రాసిన పత్రిక రండి, 10:31 జీవము గల దేవుని చేతులలో పడుట భయంకరం. ఎంతో యేసయ్య ప్రేమ కలిగిన వాడు కదా, నేను ఏం చేసినా ఏం చేయడు కదా అనుకుంటున్నారు. జీవము కలిగిన దేవుణ్ణి సేవించే మనం దీనుడిగా మన కోసం ఈ లోకంలోనికి వచ్చి మన ఎడల ప్రేమను చూపించి మన ఎడల దీనంగా ఉంటే మన స్థానంలో మరణించి మన పాపాన్ని భరించి మనల్ని క్షమిస్తూ మనల్ని రక్షించాలని బతిమిలాడుతూ మన ఎంట తిరుగుతున్న దేవుణ్ణి, దేవుడంటే ఈరోజు చులకనండి చాలామందికి, ఆయన ప్రేమ మనకేమైపోయింది, చులకనైపోయింది. దేవుడు క్షమిస్తాడులే, దేవుడు క్షమిస్తాడులే, ఎంత పాపడైనా క్షమిస్తాడులే. తెలిసి తెలిసి చేసినప్పుడు, ఎరిగి ఎరిగి ఆయన గాయాలు రేపినప్పుడు, జీవము గల దేవుని చేతులలో పడుట బహు భయంకరం. సహోదర సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్లు విశ్వాసము లేని దృష్ట హృదయం మీలో ఎవరికైనాను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొడుడి. నేను దేవుని మాట వింటున్నానా లేదా, దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నానా లేదా, దేవుని మాటలు నా హృదయంలో భద్రపరుచుకుంటున్నానా లేదా అని ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు 1-2 తలుపులేసానా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటారు కదా, లాకర్ తీసినప్పుడు లాకర్ వేసానా లేదా అని తిప్పి తిప్పి లాగి లాగి మళ్ళీ చూసి వస్తారు కదా, కదండి. ఏదో కొంచెం డబ్బులు ఉన్నాయి బంగారం ఉందో, దాన్ని అంత భద్రంగా పెట్టుకుంటున్నావు, కానీ నీ బతుకు, నీ హృదయం, అన్నిటికంటే హృదయము మోసకరమైంది తెలుసు మీకు, హృదయములో అన్నిటికంటే భద్రముగా నీ హృదయమును కాపాడుకో. సామెతల గ్రంథం 4వ అధ్యాయం తిప్పండి తిప్పండి త్వరగా తిప్పండి, సామెతల గ్రంథం 4:23 నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. నీ బంగారం కంటే, నీ డబ్బు కంటే, నీ ఆస్తుల కంటే, నీ డాక్యుమెంట్స్ కంటే ఎక్కువగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఎందుకంటే హృదయంలో నుండి జీవజలధారలు బయటకొచ్చును. ఉదయం ఒక మంచి పాయింట్ దేవుడిచ్చాడు నాకు ఇక్కడ ఉండగానే,
ఈ రివైవ్ 23 ఎందుకంటే మనల్ని వేడి చేయటానికి దేవుడు, ఏంటంటే ఉజ్జీవింప చేయటానికి. జీవమంది మనకి కావాలి, ఏం కావాలి? ఉజ్జీవం కావాలి. నేను గొర్రెలకు జీవము కలుగుటకు అతి సమృద్ధిగా కలుగుటకు వచ్చారన్నాడు ప్రభువు. చాలామంది క్రైస్తవులకి ఈ రోజున జీవం ఉంది కానీ ఉజ్జీవము లేదు. ఇలాంటి సందర్భాల్లో దేవుడు మనకి ఉజ్జీవం ఇస్తాడు. మన ఫుడ్ చల్లారిపోతే పూర్వకాలంలో కుంపటి మీద పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎందులో పెడతారండి? మైక్రో ఓవెన్లో పెట్టి దాన్ని ఏం చేస్తారు? 1 బటన్ నొక్కితే 1 మినిట్ వేడవుద్ది. వేడైన దాన్ని బలమే పెట్టుకొని ఏదో పనిలో మర్చిపోయి 10 నిమిషాల తర్వాత చూస్తే ఏమవుతుంది? మళ్ళీ చల్లగా అయిపోద్ది. మళ్ళీ పెడితే వేడవుద్ది, మళ్ళీ పెడితే చల్లగా అవుద్ది. మీరు వచ్చేటప్పుడు చల్లగా ఉన్నా ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనందరం వేడిగా అయిపోతాం. హల్లెలూయా అంటాం, పాటలు పాడతాం, ప్రార్థనలు చేస్తాం, భక్తిలో బాగా ఉజ్జీవం వచ్చినట్టుగా అనుభవిస్తాం. కానీ మళ్ళీ గేటు దాటి ఇంటికి వెళ్ళగానే సరామాములే, మళ్ళీ చల్లారిపోతాం. కాబట్టి అది కాదు, చర్చ్ అనేది ఒక రిఫ్రిజరేటర్ కాదు. మీరేం పాడవ్వకుండా చల్లగా మూతగట్టేయడానికి ఒక మైక్రోవేవ్ని కాదు. అప్పుడప్పుడు మీరు వేడి చేసుకొని వేడివేడిగా ఉన్నానులే, భక్తి సరి చేసుకున్నాను, ఓ పాట పెట్టుకొని వాక్యం విని ఏదో కాసేపు ప్రార్థన చేయటం కాదండి. మీ కడుపులో నుండి జీవజల ధారలు ఊరతాయి. నీలో నుండి ఉష్ణం, మన శరీరంలో ఉష్ణం పెట్టాడు తెలుసా మీకు? థర్మామీటర్ పెట్టుకొని చూడండి, 98.4 ఉంటుంది. అంటే అంత వేడి ఎక్కడి నుంచి వస్తుంది? నీలో, నీకే జనరేట్ అవుతుంది. 0.1 వోల్ట్ ఎలక్ట్రిసిటీ బ్రెయిన్లో ప్రొడ్యూస్ అవుతుంది. సెల్స్ ఏమేయలేదు, బ్యాటరీలు వేయలేదు. సెల్లు లేకర్ లేకుండానే నీ బ్రెయిన్ ఎలక్ట్రిసిటీతో పనిచేసినట్టుగా 0.1 వోల్ట్ అక్కడ కరెంట్ ఉంది. అక్కడ ఇవన్నీ ఎట చేశాడు దేవుడు, మన శరీరంలో పెట్టాడు. అందుకే చచ్చిపోయినోడు మీద చెయ్యేసి ఎట చెప్తారు తెలుసా? చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయాడంటే ఏమని అర్థం? చచ్చిపోయాడు. ఏంటండి, దేవుని సన్నిధిలో మనం ఉజ్జీవించబడ్డప్పుడు కరెక్ట్ లెవెల్లోకి వస్తాం. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఒక విశ్వాసి ఎలా ఉండాలి? ఒక విశ్వాసం కలిగిన తల్లి ఎలా ఉండాలి? ఒక విశ్వాసం కలిగిన తండ్రి ఎలా ఉండాలి? ఒక విశ్వాసినని చెప్పే భక్తుడు ఎలా ఉండాలి? మన స్టాండర్డ్స్ దిగిపోకూడదు. జీవము గల దేవుణ్ణి విడిచిపోతే చల్లారిపోతాం. విశ్వాసము లేని భ్రష్ట హృదయం, మళ్ళీ అక్కడికి రండి, దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకునుడి. 13వ వచనం, నేడు మీరాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. నేడు మీరాయన శబ్దము వినే ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. కఠినమైన హృదయాలు కలిగిన వాళ్ళు ఉన్నారండి. మనుషుల హృదయాలు కఠినమైపోయినాయి. ఇవాళ జాలి, దయ, కనికరము, ప్రేమ ఏ ఉండవు. కుక్కకి దెబ్బ తగిలి కాలుకి రక్తం కారితే అయ్యయ్యో అనేవాళ్ళు ఆ రోజుల్లో. యాక్సిడెంట్ అయ్యి మనిషి రక్తంలో పడి గిలగిల కొట్టుకుంటుంటే సెల్ ఫోన్ తీసి వీడియో తీసుకుంటుంటాడు. ఇడు అంబులెన్స్ పిలవరు, అయ్యయ్యో లేదు, ఎట్లా చస్తాడో చూద్దాం, ఇది ఇందులో పెట్టుకుంటే నాకు వ్యూవర్స్ పెరుగుతారు, ఇది బుద్ధి. సాటి మానవుడు బాధపడుతుంటే సంతోషపడేవాడిగా తయారుపడ్డారంటే వాడు మనిషా పశువా అని తిడతారు కదండి. పశువుకి ఏమి పరివర్తన ఉండదు, పశువుకి అర్థం కాదు. కానీ మనిషికి జాలిగుండి ఇచ్చాడు దేవుడు. తోటి మానవుణ్ణి ప్రేమించాలి. ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు అవహేళన చేసుకుంటున్నారు. ఈ అంచ దినాలలో ప్రభు చెప్పిన మాటలన్నీ అక్షరాలు నిలబెడుస్తున్నాయి. దేశం మీదకు దేశం లేస్తున్నాయి దేశాలు.
యుద్ధముల గురించిన సమాచారం వింటారు, వింటున్నాం, చూస్తున్నాం. యుద్ధాలు తల్లులు పోగొట్టుకున్న బిడ్డలు, బిడ్డలు పోగొట్టుకున్న తల్లులు, కుటుంబం అంతా పోయి ఒక్కడ మిగిలినోడు, గుండెలు పగిలిపోతాయి వాళ్ళ ఏడుపులు వింటుంటే. మణిపూర్లో గత కాలంలో జరిగిన హింసాకాండ వల్ల ఎంతమంది ఎన్ని రకాల హింసించబడి బాధించబడి ఒక గోడౌన్లో ఏదో ఈ చికెన్లు ఉంటాయి చూడండి, కోళ్ళు ఉంటాయి చూడండి, కోళ్ల ఫామ్లో కోళ్ళు ఇసిరేస్తుంటారిట చాపడానికి తీసుకెళ్లే వాటిని, అట్ట ఇసిరేసారు మనుషులను అక్కడ. ఒకళ్ళ మీద ఒకళ్ళు స్థలం లేక ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఉన్నారు కుప్పల కుప్పల కింద. అలా హింసించేవాడు వాడు మనిషే, కానీ మనిషి ఏమైపోయింది, మనిషి హృదయం ఏమైపోయింది, కఠినమైపోయింది. దేనివల్ల కఠినమవుతుంది హృదయం తెలుసా మీకు? దేనివల్ల అక్కడే ఉంది చూడండి, పాపము వలన కలుగు భ్రమ చేత. 15వ వచనం చివరి, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచపడకుండునట్లు నేడు అన్న సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొను. పాపం వలన కలిగే భ్రమ, భ్రమ అంటే అర్థం ఏంటి తెలుసండి? మీరు మంచి తెలుగోళ్ళు, భ్రమ అంటే నిజమా? ఏం లేదు అక్కడ, ఇట్స్ ఓన్లీ భ్రమ, ఏం లేదు, ఊహ. ఏంటంటే పాపం ఏదో ఇచ్చేస్తుందని భ్రమ, పాపం వల్ల ఏదో దొరుకుతుందని భ్రమ, అది చేస్తే ఏదో వచ్చేస్తుందని భ్రమ. అందుకే మనుషుడు దాని మీద దానికోసం పోరాడుతున్నాడు, పరుగులాడుతున్నాడు. తీరా ఏమొచ్చింది వాడికి? జబ్బులు మిగిలాయి, డబ్బులు పోయాయి, ఆరోగ్యం పోయింది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం. పాపం మనిషి హృదయాన్ని కఠినపరుస్తుంది, పాపము మనిషి హృదయాన్ని మూర్ఖతతో నింపుద్ది. పాపం అంటే ఏంటంటారేమో, ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతి పాపము. మనం వాటికి ఏళ్ళెళ్ళో పేర్లు పెట్టుకున్నాం, వ్యభిచారము, దొంగతనము, అబద్ధములు, మోసములు ఏవో పెట్టుకుంటాడు. వాక్యానికి విరుద్ధమైంది ఏదైనా పాపమే, అపవిత్రమైన సంబంధమైంది ఏదైనా పాపమే, అది పెద్దదో చిన్నదో ఏదైనా సరే పాపం పాపమే. పెద్ద పాపము చిన్న పాపం అన్న తేడా లేదు. మనిషి హృదయం కఠినమైపోతుంది. ఈరోజు మనుషులు తమ హృదయాలను కఠినపరుచుకుంటున్నారు. రాయి ఉందనుకోండి, మనం చూస్తున్నాం కదా, ఆ రాళ్ళు ఎట్ట చేయంటారు? ఆ రాళ్ళని నుగ్గు చేస్తే ఏమొస్తుంది? ఏంటది రాయి? ఇసుక, చిన్న చిన్న అణువులు వస్తాయి. అంటే రాయి ఎట్టయింది? ఒక్కొక్క అణువు ఒక్కొక్క అణువు ఒక్కొక్క అణువు అంటుకొని కొన్ని సంవత్సరాలు అలాగా ఉండిపోయినప్పుడు ఏమైపోయింది? బండరాయి అయిపోయింది. నీ జీవితంలో ఇది చిన్నదే కదా, ఈ అబద్ధమే కదా, ఇదే కదా, అదే కదా అని చిన్న చిన్న పాపాలు వదిలేస్తూ ఉంటే కొన్ని రోజులకు అవన్నీ పేరుకుపోయి నీ గుండె ఏమైపోయింది? రాయి అయిపోయింది. కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా ఏసయ్య మాటలు విన్నోళ్ళండి, యేసుప్రభుడి గురించి వినగానే అంటారు, వాక్యం వింటున్నప్పుడు తప్పు, నేను తప్పు చేస్తున్నాను అని తెలుసుకుంటారు. కానీ ఒక 10 సంవత్సరాలు చర్చికి వచ్చిన వాళ్ళని చూడండి, తెలుసులయ్యా, పోయా, పెద్ద పెద్ద పాస్టర్లు చెప్పిపోయారు, పెద్ద నువ్వు చెప్తున్నావు, అది తెలుసులే, నీ పాపము నిన్ను పట్టుకోడును. ఏం పట్టుకోలేదులే, 10 సంవత్సరాలు చేస్తాను, ఎవడు పట్టుకోవాలను, నువ్వేది చెప్తావు. పట్టుకుంటే పట్టుకొని ఆ వ్యభిచారి స్త్రీని ప్రభుదేవుడు పట్టుకొచ్చారు కదా, యేసుప్రభు క్షమించాడు కదా, నన్ను కూడా క్షమించాడు, నేను అంత పెద్ద పాపినేం కాదుగా, గుండెను బాగా రాయి చేసుకుంటావు నీకు నీవే. అలవాటు అయిపోకూడదండి దేవుని మాట. నా మాట విని ఎవడు వణుకుచుండునో వాని నేను దృష్టిస్తున్నాను. దేవుని మాట విన్నప్పుడు మనలో వణుకు పుట్టాలి, భయం పుట్టాలి, ఆసక్తి రేగాలి, విశ్వాసం కలగాలి, పశ్చాత్తాపం రావాలి,
ఇవేవి కలగకుండా నువ్వు చర్చికెళ్ళి కూర్చొని నవ్వుకొని వచ్చేసావంటే నీ హృదయం రాయి అయిపోయింది. అప్పుడే చూసారండి, యేసుడు గారు కథ చెప్పేవారు, బండ కింద కప్పలంట. పూర్వం చాకరేవికి వెళ్ళేవాడు, చాకలోళ్ళు కదా, చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ బండలు ఉంటాయి, కమ్ము పెట్టి ఉడకబెట్టి కొట్టేవాళ్ళు, కొట్టి తెచ్చి ఎవరి బట్టలకి ఇచ్చేవాళ్ళు. మీకు తెలియదేమో వాషింగ్ మిషన్లు వచ్చాక. అలాంటి ఆ బండ కింద చల్లగా ఉంటుంది కదా, చాలా కప్పలు చేరుతాయి అక్కడ. ఆ కప్పలన్నీ చేరే ఓ చాకలోడు వచ్చాడు, బండ తీసి బాగా వేసాడట. వేస్తే అందులో కొత్త కప్ప ఎక్కడి నుంచో వచ్చి చేరిందట. దబ్బని పడగానే కొత్త కప్ప బూ అడిగిరిందంట. పక్కనున్న పెద్ద కప్పలు మొసలి కప్పలు చెప్పాయంట, భయపడకు చిన్న కప్ప, వాడు వస్తాడు అప్పుడప్పుడు, వచ్చి నాలుగు రోజులకు ఒకసారి, ఐదు రోజులు ఒకసారి వచ్చి అలాగ నాలుగు బాధలు బాధి పోతాడు. ఆ బండ ఏమి ఇరగదు, మన నడ్డి ఏమి ఇరగదు, కొట్టుకొని అరుచుకొని వీడికి భయం లేదు. ఎందుకంటే డబ్బా 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 ఇని అయిపోయింది. ఓ దుర్మార్గుడా బాబాయ్, కొత్తగా వచ్చాడు అనుకో, దుర్మార్గుడా నాన్న చెబుతున్నాడండి, నా వైపు చూపిస్తున్నాడండి చెయ్యి, అయ్యో నేను దుర్మార్గుడా, అయ్యి పాపి, అవును పాప తెలుసా, వాళ్ళు పశ్చాత్తాపడతాడు నువ్వేమో, ఇంకే కొట్టుకో, సెల్లేదు సెల్లేదు, ఎస్ఎంఎస్లు చూసుకుందాం. చర్చిలో కూర్చొని ఎస్ఎంఎస్లు అంటే ఇప్పుడు గొప్ప విశ్వాసాలు అండి. చర్చికి సెల్ ఎందుకు పెట్టరమ్మన్నాడు, పట్టుకొస్తే ఎవడు దాన్ని ఆన్లో పెట్టమన్నాడు, దాన్ని వాక్యం చదవమంటే బైబిల్లో పెట్టుకొని బైబిల్ చదువుతున్నట్టుగా సెల్ ఫోన్లో వాట్సాప్లు చదువుతారట. పిచ్చి పిచ్చి పనులు ఇక్కడి జీవం కలిగిన దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. ఆయన వస్తాడు, ఒక గంట కొట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు, మనకేం అవ్వదు. ఈ రోజుల్లో అంతే, పాస్ గారు వస్తారు, ఒక గంట అరుస్తాడు, పోతాడు, అయిపోద్ది మనకేంటి, డోంట్ కేర్. అందుకే ఈ సంఘాల్లో ఉద్యోగం రావట్లేదండి. అందుకే ఆశీర్వాదాలు ఎక్కువైన వాళ్ళకి, అనుభవాలు ఎక్కువైపోయిన వాళ్ళకి పశ్చాత్తాప కలగటం లేదు, పరివర్తన కలగటం లేదు, తోలు మందమైపోయింది, స్పర్శ దొరకటం లేదు, దేవుని సన్నిధి ఉనికి అనుభవించలేకపోతున్నాం. అందుకే పౌలు అంటున్నాడు, సోదరులారా అవిశ్వాసులారా అనలేదు, అన్యులారా అనలేదు. సహోదరుడు ఎవడో తెలుసండి, క్రీస్తు రక్తములో కడగబడిన వారందరం మనం ఎవరమే సహోదర. మన పెద్దన్న మన యేసయ్య, మనందరం ఆయన సహోదర సహోదరులం. విశ్వాసులతో చెప్తున్నాడు ఆయన, మీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఆనాడు మోషే మాట్లాడినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు, ఎన్నో అద్భుతాలు చూశారు వాళ్ళు. హేరో యా ఫరో సైన్యం అంతా సముద్రంలో మునిగిపోవడం చూశారు, వాళ్ళు మాత్రం ఆరున్నర నడిచి వెళ్ళిపోయారు. ఎంత కృతజ్ఞత ఉండాలండి వీళ్ళకి. హృదయం కఠినం చేసుకొని మాటి మాటికి దేవుణ్ణి విసిగిస్తూ, దేవుణ్ణి బాధ పెడుతూ, సడుగుతూ గొడుగుతూ పోతుంటే, దేవుని మాట వినకపోతే, దేవుని కోపం వారి మీదకి వచ్చింది. వారిలో అనేక మంది దారిలోనే రాలిపోయారు, చెడిపోయారు. మీకు తెలుసా అండి, ఐగుప్తు విడిచిపెట్టిన ఇంచుమించి 20 లక్షల మందిలో 6 లక్షల కాల్బలం, వృద్ధులు పిల్లలు అందరూ కలిసి 20 లక్షలు ఉన్నారని అంచనా. 20 లక్షల మందిలో ఆ వాగ్దాన భూమికి చేరిన వాళ్ళు ఎంతమంది తెలుసా, ఇద్దరే. కాలేబు, నిండు మనసుతో వెంబడించిన కాలేబు, ప్రార్థనాపరుడైన యెహోషువ, మిగిలిన అందరూ రాలిపోయారు. మరి మిగిలినోళ్ళు ఎవరంటారేమో, అరణ్యంలో 40 సంవత్సరాలు ఎంతమంది పిల్లలు పుట్టుంటారు, ఆ అరణ్యంలో పుట్టిన పిల్లలు ఉన్నారు, బయలుదేరినోళ్ళు లేరు. ఎంత విచారం! ఆది నుండి నేను క్రైస్తవుని చెప్పుకునేవాడు, ఇవాళ కనబడటం లేదండి. కానీ ఇవాళ ఒకప్పుడు దేవుడు నీ తండ్రిని ప్రేమించాడు, మీ తాతను ప్రేమించాడు, వాళ్ళు అది కృతజ్ఞత తెచ్చకపోయినా దేవుడు చేసిన వాగ్దానం మేరడు కాబట్టి, పిల్ల పిల్ల తరాలను ఆశీర్వదిస్తాడన్నాడు కాబట్టి,
ఇవాళ అలాంటి కుటుంబాల్లో నుంచి రక్షించబడ్డ యవనస్తులు దేవుని చేతుల్లో వాడబడుతున్నారండి. మా చెన్నై సంఘంలో ఒకప్పుడు రక్షించబడ్డ వాళ్ళు చాలామంది జారిపోయారు, కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు ఈరోజు దేవుని కొరకు వాడబడుతూ ఉన్నారు. నేను ఒకసారి ఆలోచిస్తే దేవుని దీవెన ఆగిపోయేది కాదండి, మాట తప్పేవాడు కాదు ఆయన. నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ వాగ్దానాన్ని కొట్టేయడు ఆయన. నీ పట్ల నెరవేరకపోతే నీ సంతతిలో అది దీవిస్తాడు. అది హృదయాన్ని కఠినపరుచుకోకండి, మీ హృదయాలను దేవునికి సమర్పించుకోరండి. పాపం వల్ల కలుగు వలన ఎవడైనా ఒకవేళ హృదయమును కఠినపరచకుండానట్లు నేడు అనే శబ్దం ఉండక సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎప్పుడండి బుద్ధి చెప్పుకునేది? మీరు ఎవరికి ఫోన్ చేసినా, మీరెవరితో మాట్లాడినా మీ మాటల సారం ఏమై ఉండాలంటే దేవునిని మహిమపరిచేదిగా ఉండాలి. ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి, తిట్టుకోండి అని కాదు బుద్ధి చెప్పుకోవటం అంటే. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి అన్నది బైబిల్లో. ఇంకో చోట కొలసీలో ఎట్లా బుద్ధి చెప్పుకోవాలంట? ప్రేమగా పాటగా దిద్దుకోండి ఒకరినొకరు. నాకెందుకు వచ్చిందిలే అనొద్దు. నీ పిల్లలు తప్పు చేస్తే దిద్దండి, నీ భర్త తప్పు చేస్తే చెప్పండి, మీ భార్య తప్పు చేస్తే నిలదీయండి, మీ తమ్ముడు సరిలేకపోతే అడగండి. నా తమ్ముడికి నేను కావలి వాడినా అనొద్దు, కావలి వాడివే. దేవుడు మనల్ని ఎక్కడుగుతాడు? వాక్యానుసారంగా బుద్ధి. నీకు ఇష్టం వచ్చింది చేయలేదని కోపడకు, వాక్యానికి విరుద్ధంగా చెప్పడినప్పుడు సరి చేసుకోనండి. మూడో ప్రశ్న, కొత్త వాళ్ళని చూస్తే రక్షించబడ్డారా, మారు మనసు పొందారా, ప్రభువునందు విశ్వాసం ఉంచారా? ఏంటండి మీరు పక్కింటి వాళ్ళ పిల్లల గురించి, మీ బంధువుల పిల్లల గురించి అడగాల్సి వచ్చింది అనుకోండి, అబ్బాయి ఏం చదువుతున్నాడు అనుకోద్దు. అబ్బాయి చర్చకొస్తాడా, ప్రభువుని నమ్ముకున్నాడా, ప్రార్థన చేసుకుంటాడా అని అడగండి. అందరు లోకస్తులాగా అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బాయి ఏం చేస్తాడు, ఏమైనా మ్యాచ్లు కుదురుతున్నాయా, నేను సంబంధం తీసుకురాడా, వచ్చిన సంబంధాలు చాలే ఊరుకోమా, ఏ సంబంధాలు తీసుకొస్తారు మీరు? వివాహం అనేది దేవుడు చూపించాలి. పెళ్లి సంబంధాలు గురితే పెళ్ళిళ్ళ పేరయ్యలు తయారైపోతున్నారు వాళ్ళు చర్చిల్లో. ఒక్కోసారి మా చర్చికి వస్తారు, చాలా పని కొట్టుకొని కొత్త వాళ్ళు వచ్చారు, పాప ఎవరో చూడయ్యా అంటే మీతో మర్సలుగా మాట్లాడాలంటండి. చెప్పమనండి ఏంటో, మీ సంఘంలో ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే మాకు చెప్తారేమో అని వచ్చామండి. మంచి అమ్మాయిలు చర్చిలో లేరమ్మా, పొద్దునే ఒక ఆయన చెప్పాడు, ఒక ఆయన వచ్చి పాస్టర్ గారి కూతురండి పెళ్లి చేసుకున్నామండి, మమ్మల్ని నాలా తిప్పలు పెట్టేస్తుందండి. పాస్టర్ గారి కూతురులు అందరూ మంచివాళ్ళు, చర్చికి వచ్చే వాళ్ళందరూ పవిత్రులు, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు అని ఎక్కడ ఉందా? ఏబ్బే బుద్ధి లేని వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు కలిసే వెళ్ళారు పెళ్లికి. 10 మంది కన్యకలు, 10 మంది ముస్తాబయ్యారు, 10 మంది చేతుల్లో దివిటీలు ఉన్నాయి. నూనె లేదు, నూనె లేకపోతే ప్రయోజనం? పైకి ఆచారం ఉంది, భక్తి ఉంది, లోపల పరిశుద్ధాత్ముడు లేడు, శుద్ధ హృదయం లేదు. పెళ్ళిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, డబ్బుల కోసం చాలామంది నా చుట్టూ పుట్టు చూసి, అయ్యారు నేను చిన్న సేవకుణ్ణి, చిన్న చర్చ ఉందండి, మాకు కొంచెం సహాయం చేయండి, ధన సహాయం అని వస్తాడు. ఇదిగో చూడయ్యా మా చర్చ చూడయ్యా, చిన్న చర్చే ఇది కాదు, మా చిన్న చర్చ ఉంది చెన్నైలో, మాకే పట్టక ఇరుకులు మేము కట్టుకోలేక చచ్చిపోతున్నాం అంటే, జైపాల్ ఫౌండేషన్స్ కదండి ఎన్ని ఉంటాయో అని వచ్చామండి. ఇదేనా అండి మీ చర్చి? మెయిన్ చర్చ్ ఇదేనా అండి? మెయిన్ ఇదేరా బాబు? మెయిన్ ఇదే, చిన్నది ఇదే, ఉన్నది ఇదే. విశ్వాసుల్ని పాడు చేసే సేవ ఎక్కువైపోయిందండి. త్యాగం, సమర్పణ,
నేనేం చేశాను, ఇంత ఖర్చు పెట్టారే, నేను ఎంత ఇచ్చాడు కానికరికోరు. ఇంత ఖర్చు పెట్టాడు, ఎవడ పెట్టమన్నాడు మిమ్మల్ని అని అడుగుతాడు. అడు పైసా ఏమన్నాడు ఏంటండి, నీ ఎందుకు రాడు ఆయన, ఎవడో ఇచ్చేస్తున్నాడు కాబట్టి పెట్టేస్తున్నారంటారు. లేకపోతే మా తిప్పలు ఎవరికి తెలియవండి, ఎన్ని పోరాటాలు పోరాడాల్సి వస్తుందో ఒక వాక్యం మీ దగ్గర తీసుకురావడానికి, ఒక టీవీ ప్రోగ్రాం ఇవ్వడానికి, ఒక సోషల్ మీడియాలో రోజు వాక్యం ఇవ్వడానికి. ఎందుకు? వాక్యం బతికింపజేస్తుంది. ఏ మనిషి ఇంకొక మనిషిని మార్చలేడు, కానీ జీవము గల దేవుని మాట మన గుండెల్లో పడితే అది పేల్తుంది, అది మన గుండెను పగలగొట్టుద్ది. ఆ గుండె పగలగొట్టకుండా నీవు కఠినపరుచుకుంటే, గుండెల్లోకి జ్వరబడకుండా చేస్తే ఏ ప్రతిక్రియ జరగదు నీకు. ఏంటండి, చాలామంది గచ్చకాయలాగా తమ హృదయాన్ని కఠినపరుచుకుంటారంట. గచ్చకాయ తెలుసండి మీకు, ఇక్కడ తీసుకొచ్చి కొట్టారు, కొడదామని పెట్టారనుకోండి, ఇటు అనేది అప్పుడు తుస్సులు అట్టుపోద్ది. ఇంత ఉంటుంది గచ్చకాయ అంటే, ఇలా ఉంటుంది గుండ్రంగా. ఇది తీసుకొచ్చి రాయితో కొట్టావనుకో, జర్రు జారిపోద్ది, ఇటు కొడితే జారిపోద్ది, అది పగలదు. కొంతమంది గుండెలు అంతే. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వచ్చినా, వాళ్ళ జీవితంలో ఉన్న ఆ దుష్టత్వం విడిచిపెట్టరు, ఆ పాపం విడిచిపెట్టరు. కరెక్ట్గా నీ సంగతి చెప్పేటప్పుడు తలకాయ తిప్పుకుంటావు, కరెక్ట్గా నీ మనస్సాక్షి కూర్చే మాట వచ్చినప్పుడు చెవులు పూసుకుంటావు, కరెక్ట్గా నీతో దేవుడు మాట్లాడుతున్నప్పటికీ లేచి వెళ్ళిపోతావు. ఇది అనేక స్థలాల్లో జరిగిన సంభవాలు. నేడు మీ రాయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ప్రతిసారి దేవుని మాట మన గుండెలను ఛేదిస్తుందండి. వాక్యం మన గుండెను పగలగొట్టి మళ్ళీ రూపిస్తుంది. దేవుని వాక్యం ఖండించి వదిలిపెట్టేది కాదు, ఖండించి ఛేదించి చేకూర్చేది, సరిచేసేది. మన ప్రభు మన స్థితిని మనకు చూపిస్తాడు. మనం పశ్చాత్తాపడ్డప్పుడు మనల్ని ఆయన కౌగిల్లోనికి చేర్చుకుంటాడు, మన పాపాలను క్షమిస్తాడు. మన స్థితి మనం గ్రహించుకొని మన నిజస్థితిని ఆయన ఒప్పుకున్న మరుక్షణంలో ఆయన రక్తంలో మనల్ని కడిగి కొత్త వ్యక్తిగా మనల్ని సృష్టిస్తాడు. రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెని మీకు నేను ఇస్తాను, మీ రోత హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. ఈరోజు మన హృదయం దేవుని ముందు ఎలా ఉంది? ఈరోజు మనకు దేవుని మాట అంటే ఎంత ఆశ ఉంది? ఈరోజు దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమిస్తున్నాం? ఈరోజు దేవుని ప్రేమను ఎంతగా గుర్తిస్తున్నాం? ఆయన ప్రేమను ఒక్కసారి చూశారంటే నా జీవితంలో, ఆ కలువరి దర్శనంలో ప్రభు నా హృదయాన్ని పగలగొట్టాడు. 1971 ఫిబ్రవరి 17 52 అయిపోయింది. ఇంకా ఏ ప్రేమలు నాకు వేరే లోక ప్రేమలు అక్కర్లా. లోకాన్ని ప్రేమించలా, ఉద్యోగాలు ప్రేమించలా, డబ్బులు ప్రేమించలా, వ్యాపారాలు అక్కర్లా, పేరు ప్రఖ్యాతులు అక్కర్లా. ఏసయ్య ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది కాబట్టి ఆయన సేవ చేస్తున్నా. ఏసయ్య ప్రేమ నన్ను తోస్తుంది కాబట్టి ఆ ప్రేమను, అంత గొప్ప ప్రేమను అందరికీ చెప్పాలి. ప్రేమించే ప్రభు ఉన్నాడు, ఎంత పాపినైనా క్షమించే ప్రభు ఉన్నాడు, ఎంతగా తను తాను నాశనం చేసుకుంటున్న వాడినైనా విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. నువ్వు అందరికీ చీప్ అయిపోయినా, నువ్వు అందరికీ నిర్లక్ష్యం అయిపోయినా, నువ్వు ఆయన దృష్టిలో ఇంకా ఎంతో విలువైన వ్యక్తివి. గరాసీల దేశంలో దెయ్యం పట్టినోడంటే అందరూ విసిగిపోయారు, కన్నవాళ్ళు కూడా విసిగిపోయారు. గొలుసులేసి కట్టిన ఉంటలేదాడు, పోరా నీ బతుకు బతకరాడు వదిలేశారు. వాడు దిగంబరుడైపోయాడు, వాడు సమాధుల్లోకి వెళ్ళిపోయాడు. రాత్రి మగళ్ళు కేకలు వేస్తూ తను తాను గాయపరుచుకుంటున్నాడు. ఎవడు ఆడి దగ్గరికి వెళ్తాం లేదు, ఎవరు పక్కకి వెళ్తాం లేదు. వాడు వస్తుంటే పారిపోతున్నారు అందరూ. ఒంటరిగా వదిలిపెట్టబడ్డాడు, అనామికుడు, నో అడ్రస్, ఏమీ లేదు వాడికి. అది చూశాడు ఏసయ్య.
అది చూశాడు యేసయ్య. దోణి వేసుకొని గలిలయ సముద్రంలో ఆ పక్క నుండి ఆ ఒక్కడి కోసం ఈ పక్కకు వచ్చాడు గెరాసేరాకి. దోణి దిగగానే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, నీకు నమస్కారం, నాతో నీకేం పని? నీతోనే నాకు పని, నేను ఎవరికి పరిగిరాలేదే, నాతో నీకేం పనయ్యా, నేను ఎందుకు పరిగిరాడండి, నన్ను అందరూ వదిలేశారే, నా బతుకుని నాశనం చేసుకున్నానే, నాతోనే పని నీకు, పో నీతోనే పని, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను బాగు చేస్తా. అతనిలో ఉన్న దెయ్యాలు ఎల్లగొడితే ఇంచుమించు 2000 దెయ్యాలు వెళ్ళాయి. ఎందుకంటే 2000 పందులు తెచ్చాయి. అన్ని దెయ్యాలతో పీడించబడుతున్న వాడు, అపవిత్రాత్మ ఇతన్ని విడిచిపో అని వెంటనే అప్పటికప్పుడే రండి, సంవత్సరాల తరబడి మారినవాడు ఒళ్ళంతా గాయాలు చేసుకొని వస్త్రాలు ధరించకుండా సమాధుల్లో బతుకుతూ రాళ్ళు తీసుకొని కొట్టుకుంటున్నాడు, అగ్రెసివ్గా ఉన్నవాడు. ఎప్పుడైతే ప్రభువు ముట్టాడో దురాత్మలు అతన్ని విడిచిపెట్టిపోయాయి. అతడు స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించి ప్రభు దగ్గర కూర్చున్నాడంట. తెలుసా అండి, గెరాసీల దేశంలో ఉన్నవాడు 5వ అధ్యాయం మార్కుసు వార్త 1వచనం చదువుదాం చూడండి. స్వస్థ చిత్తుడై 15వ వచనం, జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చొని ఉండుట చూచి ఎప్పుడు బట్టలు వేసుకోడాడు, ఎప్పుడు బట్టలు వేసుకోడు, ఎప్పుడు కూర్చోడు, ఎక్కడ తిరుగుతూనే ఉంటాడు కాళ్ళ మీదే. అట్లాంటి వాడు ప్రభువు ముట్టగానే స్వస్థ చిత్తుడై బాగుపడి స్వస్థపడి ఆ దెయ్యం అతనిలో నుంచి విడిచిపెట్టగానే అతని ముఖం మారిపోయిందండి. దెయ్యాలు పట్టినోడు చూశారా మీరు? భయపడకండి, మీకు పట్టవులే, భయపడితే పడతాయిలే. పాపం ఉంటే సాతానికి చోటు ఉంటుంది. నీ హృదయములో క్రీస్తు రక్తంలో కడగబెడితే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించి కూర్చున్నాడు స్థిమితంగా. అతనికి విశ్రాంతి దొరికింది అక్కడ. ఆ ఊరోళ్ళు చూసి ఆశ్చర్యపడ్డారంట, భయపడిపోయారంట. ఎవర్రా బాబు, ఈయనెవర్రా, ఇలాంటి వాడిని మార్చేశాడు. ఈరోజున నీ జీవితాన్ని చూసినప్పుడు ఆ మార్పు కనపడుతుందా? ఆ ఒక్కడే అంతలోకి ఆ దెయ్యాలన్నీ పందుల్లోకి వెళ్ళాయి, పందులు సముద్రంలో పడి చచ్చాయి, దెయ్యాలు చావు అండి. మన ఆత్మకు చావు, మన ఆత్మకు చావు లేదు. మన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరడం, ఆత్మదానం చేసిన దెయ్యాలు చావు, వాటి కొరకు అగ్నికుండం, అందుకే నరకాన్ని సిద్ధపరిచాడు దేవుడు. కాబట్టి దెయ్యాలు పందులు తెచ్చిపోయి దెయ్యాలు ఎక్కడికి వెళ్ళాయి? నేను అనుకుంటున్నా ఆ ఊర్లో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ వచ్చి ఏమన్నారు? అబ్బా, ఇంత భయంకరమైన దెయ్యం పట్టినోండి బాగు చేసావయ్యా, మా ఊరు వచ్చి ప్రసంగం చేయ్యా, మాకు కూడా బాధలు, కష్టాలు, వ్యాధులు, దెయ్యాలు ఉన్నాయి, మమ్మల్ని స్వస్థపరిచారు, అడిగారా? ఏం చేశారు? బాబు నీకు దండం, మా పందులు తెచ్చిపోయి నువ్వు వెళ్ళిపో. వెంటనే దోణికి వెళ్ళిపోయాడండి ప్రభు. సమర స్త్రీ మారిన తర్వాత ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో వచ్చి చెప్పిన నాతో చెప్పి నేను వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా అంటే ఆ ఊరు వాళ్ళు ఏమన్నారండి? పోయా అన్నారా? వాళ్ళు యేసు దగ్గరికి వెళ్ళి 2 రోజులు మా దగ్గర ఉండి మాకు వాక్యం చెప్పయ్యా అని 2 రోజులు ఉజ్జీవ సభలు పెట్టించుకొని యేసయ్య చెప్పిన వాక్యాలు విని ఏమన్నారు తెలుసా? సమర స్త్రీతో, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా దేవుని కుమారుడని నమ్ముతున్నాము. ఆ ఊరు ఊరంతా మారిపోయింది. ఆయన్ని ఎదుర్కో, ఆయన్ని ముఖాముఖిగా నువ్వు నోరిప్పి ప్రార్థన చేస్తుంటే నీ ఎదుట ఉన్నాడని దేవుడు నమ్మండి. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు చెవియొగ్గి నీ ప్రార్థన వింటున్నాడని విశ్వసించండి. మీరు విశ్వాసంతో ప్రార్థిస్తే మీ ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. ఈరోజు సంవత్సరాల తరబడి మీరు విన్న వాక్యాలన్నీ గుర్తుపెట్టుకోండి.
ఎన్నోసార్లు మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరించింది, ఎన్నోసార్లు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పించాడు. మీరు ఏ విషయాల్లో తప్పుగా ఉన్నారో, ఏ విషయాల్లో మీరు నిర్లక్ష్యంగా ఉన్నారో, ఆ విషయాలు మళ్ళీ మళ్ళీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట వినబడకండి, ఆయన వైపు చూడండి. ఇదిగో ప్రభువా, నా హృదయం విరిగిన హృదయాన్ని నీకు అర్పిస్తున్నానంటే అది ఎలాంటి హృదయమైనా సరేనండి, ఆయన బాగు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, నీ ఆస్తిని సమస్తం ఇస్తాడు. తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని కూలోడు గుడ్డే చాలన్నాడు ఆయన, కానీ కుమారుడిగానే ఒప్పుకున్నాడు. కాళ్ళకు చెప్పులు తిరిగి, చేతికి ఉంగరం పెట్టి, మంచి శాలువా కప్పి, ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడని సంతోషించాడు. ఒక్క వ్యక్తి నీ తప్పును నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడుతుంటే పరలోకమంతా సంతోషిస్తాడండి. మారు మనసు పొందించుండ ఒకరి నిమిత్తమై పరలోకమందు దూతల ముందు సంతోషము కలుగును. దూతల ముందు ఎవరున్నారు తెలుసా? మన ప్రభువు సింహాసనాశీనుడై ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమును ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రాత్రి మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, మీ హృదయం ఏ స్థితిలో ఉందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఉదయం నుండి ఇప్పటి వరకు దేవుని కనుదృష్టి ఈ హాల్లో ఎస్ఎస్ కన్వెన్షన్లో సంచరిస్తూ ఉంది. ఇక్కడున్న ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆయన పరిశీలిస్తున్నాడు. నీ హృదయాంతరేంద్రియాల్లోనికి చూస్తున్నాడు. నీ హృదయం ఎలాగుందో నిన్ను సరిచేయాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను ప్రయోజకుడిగా చేయాలని, ప్రయోజకరాలుగా చేయాలని, తన ప్రణాళికను నీ పట్ల నెరవేర్చాలని, నీకున్న బంధకాల నుంచి నీకు విడుదల రావాలని, నీ మీదున్న శాపం కొట్టివేయబడాలని, నీకు బిగబట్టబడిన ఆశీర్వాదాలు రిలీజ్ చేయాలని పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ రాత్రి ఒక అద్భుతం నా జీవితంలో చూడాలని ఆశపడితే లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాల్లో మనం ఈ సెషన్ ముగిస్తున్నాం. ఈ హాల్ మనం హ్యాండ్ ఓవర్ చేయాలి కనుక సమయానికి ముగించుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రభుతో చెప్పండి, ఎన్నోసార్లు నా హృదయాన్ని కఠినపరుచుకున్నానయ్యా, ఈ రాత్రి నా హృదయాన్ని తెరిచి నీకు మొర్ర పెట్టుకుంటున్నానని. మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే నిలవబడండి, ఒక్క మాట దేవునితో చెప్పండి. చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది, మధ్యలో ఎవరు వెళ్ళొద్దు. కొద్ది నిమిషాల్లో ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకోబోతున్నాం. పరిశుద్ధాత్ముడు నిన్ను ఒక కొత్త వ్యక్తిగా చేయాలని, నీ మూర్ఖ హృదయం లేకుండా, దుష్ట హృదయం రాకుండా, హృదయం కఠినమైపోకుండా పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించాలని ఆశపడుతూ ఉన్నాడు. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి, శుద్ధ హృదయం దేవునికి ఇష్టమైన బలి. ప్రభా, నాకు శుద్ధ హృదయం దయచేయమని ఈ సాయంకాలము నోరు తెరిచి దేవునితో చెప్పండి, నా హృదయాన్ని మెత్తన చేయయ్యా, నా హృదయాన్ని నీ ఆలయముగా చేసుకో అయ్యా, నా జీవితంలో ఉన్న మూర్ఖతల నుండి నన్ను విడిపించుడు ఆయన. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇది ప్రత్యేకమైన సమయం. మీరందరూ ప్రార్థించిన అందరి ప్రార్థన ఒకేసారి వినగలిగిన దేవుడు మీకు జవాబిస్తాడు. ఒకవేళ మీ ఇంటిలో ఉన్న యవనస్తులు, మీ ఇంటిలో ఉన్న మరెవరైనా వారి హృదయాన్ని కఠినపరుచుకుంటూ దేవునికి దూరమవుతున్నారేమో, వారి కొరకు విజ్ఞాపన చేద్దాం. ఈ సమయంలో మీరు ప్రార్థిస్తుంటే దేవుని ప్రేమించిన వారు, దేవుడు ఏర్పరచుకున్న వారు, దేవుని చేత దీవించబడిన వారు హృదయాన్ని కఠినపరుచుకొని ఒకవేళ ఈ మీటింగ్కి రాకపోయినా సరే, ఇక్కడ లేకపోయినా సరే, వారిని పరిశుద్ధాత్ముడు ఈరోజు ఎరిగి ఉన్నాడు కనుక తన కార్యాన్ని జరిగించాలని ఆశిస్తున్నాడు. మనం విజ్ఞాపన చేస్తే తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని ఏ ఒక్కడు నశించకూడదని మన పక్షములో ప్రార్థన చేస్తున్న ప్రభువుతో ఏకీభవిద్దాం. నీ ఇంటి వారు రక్షించబడ్డారా? నీ కుటుంబం అంతా విరిగి నలిగి హృదయం కలిగి జీవిస్తున్నారా? నీ ఇంటిలో సమాధానం ఉందా? నీ హృదయం దేవుడితో ఈరోజు సరిగా ఉందా?
మూర్ఖత ఉందా? అవిశ్వాసం ఉందా? మొండికి తిరుగుతున్నావా? కఠినపరుచుకుంటున్నావా? మనస్సాక్షి గద్దింపులను తోసేస్తున్నావా? పరిశుద్ధాత్మ ఒప్పింపులను తృణీకరిస్తున్నావా? పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. క్షమాపణ లేని పాపం అవుతుంది. ఒప్పిస్తుంటే ఒప్పుకో. హృదయ స్థితిని దేవునితో చెప్పుకో. ప్రభువా, నా హృదయం కఠినమైపోయిందయ్యా, ప్రార్థన మానేశానయ్యా, ప్రార్థన రావటం లేదయ్యా, నా హృదయం కఠినమైపోయిందయ్యా, నా మనస్సాక్షి మొద్దుబారిపోయిందయ్యా, నా మనస్సాక్షి గద్దింపులు నాకు వినబడటం లేదయ్యా, నన్ను మరొక్కసారి ఉజ్జీవింపవా, నా మనస్సాక్షిని పురికొల్పవా, నా బండ గుండెను బద్దలు కొట్టవా, సున్నితమైన హృదయం నాకు దయచేయి, శుద్ధ హృదయం నాకు దయచేయ్యా. నోరు తెరవండి, కేక వేయండి. మన కేకలు మూలుగులు వినే ప్రభు మరుక్షణంలోనే తన ఆత్మతో మనల్ని సరిచేయడానికి మన మధ్యనే సంచరిస్తూ ఉన్నాడు. ఎంతో ఆశతో కనీసం చివరి శిష్యులకు వచ్చారు. దీవించబడకుండా వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మని కార్యం మీ హృదయంలో జరిగే వరకు నీ మాట విని వణికే జీవితం, నీ మాట ప్రకారం బ్రతికే జీవితం, నీ వాక్యానుసారంగా జీవించే జీవితం నాకు దయచేయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరవండి, నోరు తెరవండి. నోరు తెరిస్తే నింపుతానన్నాడు ప్రభు. నోరు మూసుకొని ప్రార్థన చేయొద్దు, నోరు తెరవండి. మీ లోపల ఉన్నది బయటికి రావాలి, గుండెల్లో ఉన్నది. స్వరమెత్తి ప్రార్థించండి. వేది ఏది ఆలోచించొద్దు. మీ తలంపులు చెదిరిపోతున్నాయి, యేసువైపు చూడు. నీ కొరకు చేతులు చాచిన యేసువైపు చూడు. నా దగ్గరకు రా, నా కౌగిల్లో చేరు. నీ క్షమిస్తా, నీ దీవిస్తా, నీవు పోగొట్టుకుని ఇస్తా. నీవంటే నాకు ఎంతో ఇష్టమని ప్రభు నీతో చెప్తున్నాడు. ఈ రాత్రి వినపడతలేదా? చెవులు మూసుకున్నావా? గుండె రాయి చేసుకున్నావా? ఇంకో అవకాశం మీకు దొరకదేమో, ఇదే చివరి అవకాశమేమో. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఏ సమయమైనా ప్రభు రావచ్చు, ఏ సమయమైనా ప్రపంచపు యుద్ధం రావచ్చు. మరణాలు, కీడు, శాపాలు రెడీగా ఉన్నాయి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయమును సిద్ధపరచుకున్నావా? నీ గృహస్థులు సిద్ధపరచుకున్నావా? ప్రభు వస్తే ఎత్తబడే వధువు సంఘములో ఉంటావా? పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాం. ఒక్కసారి నన్ను ముట్టయ్యా, ఒక్కసారి నీ ఆత్మను నా మీద కుమ్మరించయ్యా. నోరు తెరిచి అడగండి, నా సంగతి చూడేసయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను ఇంతగా ప్రేమించిన ఏసయ్యా, భ్రష్టుడైపోతున్నా విడిచిపెట్టకుండా, నీకు దూరం అయిపోతున్నా నన్ను వదిలేయకుండా, ఇంకా ప్రేమించే ఏసయ్యా నీకు వందనాలయ్యా. ఇదిగో నీ పాదాల చెత్తకు చేరుతున్నానని ప్రభుత్వం చెబుదాం. ఏసయ్యా చెప్పు, చెంతకు వస్తే నీ సమస్యలన్నీ తీరుతాయి. నాకు గర్భఫలం లేదే అని బాధపడుతున్నావే కానీ ప్రభువుని నమ్మలేదే అని పరీక్షించుకోవటం లేదే. నాకు కష్టం వచ్చిందే, ఇబ్బందులు వచ్చాయే, జీతాలు లేవే, ఉద్యోగం లేదే అని బాధపడుతున్నావే కానీ నా దేవుని ఆశీర్వాదం లేరు బోలేదే తిని ఈ స్థితి నాకని గ్రహించుకోవటం లేదే. నా బతుకులో నెమ్మది లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు అని అడుగుతున్నావే కానీ సమాధానకర్తను నీ ఇంట్లో నుంచి తోసేశావు. నిన్ను దీవించే ప్రభువును నువ్వు తోసేశావు కాబట్టి నువ్వు కష్టాల్లో ఉన్నావని గ్రహించుకోవా. ఆయన నీతో ఉంటే నీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఆయన నీ హృదయంలోకి వస్తే నీ మనశ్శాంతి దొరుకుతుంది. ఆయన ఇంటిలో ఉంటే సమస్తము ఆశీర్వదించబడుతుంది. నా హృదయంలోనికి రాయా, నా ఇంటికి రాయా, నా కుటుంబంలో నీ ఉండయ్యా, నా జీవితంలో నీకే ప్రథమ స్థానమయ్యా అని దేవుడితో ఒడంబడిక చేసుకుందామండి. నీతోనే మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకి. నిన్నే అడుగుతున్నాడు, హృదయం కఠినపరుచుకోవద్దు. ఇదిగో దేవ నా జీవితం నీకు ఇస్తున్నానయ్యా, ఇదిగో ప్రభు నా హృదయాన్ని నీకు సమర్పించుకుంటున్నానయ్యా.
నాకేసయ్య నువ్వు చాలయ్యా, చాలిన దేవుడు అయ్యా. నీకు దూరమై నష్టపోయానయ్యా, నీకు దూరమై చిక్కుల్లో పడ్డానయ్యా, నీకు దూరమై ఉచ్చుల్లో ఉన్నానయ్యా. నీ మందిరాన్ని నిర్లక్ష్యం పెట్టి, నీ సన్నిధిని నిర్లక్ష్యం పెట్టి నేను పాపానికి చోటిచ్చి పతనమైపోతున్నానేసయ్యా. లేపయ్యా నన్ను, నాశన కనబడిన కుంటల్లో పడ్డానయ్యా, లేవలేకపోతున్నానయ్యా, నా చెయ్యి పట్టి లేపయ్యా. అడగండి, దేవుడిని లేపుతాడు. నీ అప్పుల సమస్యలు ఉన్నావో, అప్పుల ఊబిలో ఉన్నావో, జబ్బుల ఊబిలో ఉన్నావో, అనవసరమైన చిక్కులు పెట్టుకొని రకరకాల బాధలతో వేధించబడుతున్నావో, ఒక్క మాటతో దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ క్షణంలోనే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. నమ్ము, నోరు తెరిచి బ్రతిమలాడు, నన్ను అడుగు ఇస్తానన్నాడు దేవుడు. అడగండి, నోరు తెరవండి. నా బిడ్డలకు రక్షణ దయచేయి ప్రభువా. మా బిడ్డల వివాహాలు ఆగిపోయినాయి, సహాయం చేయయ్యా. మా గృహ నిర్మాణం నిలిచిపోయింది, సహాయం చేయయ్యా. నేను ఆశించిన ఏమి సాధించలేకపోతున్నాను, సహాయం చేసయ్యా. నా పాపం శాపం కొట్టివేసి నాకు దీవెన ఆశీర్వాదం దయచేయి అని అడిగితే చాలండి. నా హృదయంలోకి రానాయనా, ఒక్క మాటతో దయ్యమును పట్టిన వాడు విడిపించబడ్డాడు. స్వస్థ చిత్తుడై ప్రభు సన్నిధిలో కూర్చున్నట్టు ఈ రాత్రి ఒక అద్భుతం జరగాలంటే నీవు వచ్చిన రీతిగా కాక దేవుని దీవులతో నింపబడి వెళ్ళాలంటే ఒక్క మాట, ఏసయ్యా నా హృదయంలోనికి రానాయనా, నా జీవితాన్ని చూడయ్యా, నాకు సహాయం చేయ్యా అని కేకవేయండి. ఈ రాత్రి దేవుని సహాయం నాకు కావాలి. ప్రభువుని పూర్తిగా నేను వెంబడిస్తాను. నా కోసం ప్రార్థన చేయమన్న వారు ఎవరనుంటే మీ కుడి చేతి చూపించండి. ప్రార్థన చేసి ముగించబోతున్నాం. మీరు ప్రార్థన చేస్తూనే మీ చేయెత్తి చూపించండి. మీ హస్తాలను ప్రభు చూస్తున్నాడు. మీ గుండెల్లో ఉన్న మీ ఆవేదన ప్రభు చూస్తున్నాడు. మీ హృదయ వాంఛలు ప్రభు తీరుస్తాడంటున్నాడు. ఎస్, మీకేది కావాలో మీ మనసులో దేవుడితో చెబుతూ మీ చేయెత్తే ఉంచండి. ప్రార్థిస్తుండగా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఈ చివరి శిష్యుల్లో నీ నామంలో కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. చెయ్యెత్తి నాకు సహాయం కావాలని ఎవరు ఏ విషయంలో నీ వైపు చూస్తున్నారో, అది గర్భఫలమైనా, అది వివాహ విషయమైనా, అది మారుమనసు రక్షణైనా, అతి నూతన హృదయమైనా, సమస్తము చేయగలిగిన దేవా, దయచేయమనాయనా. నీ ఆత్మను మా మీద కుమ్మరించి మా బాధల నుండి విడుదలే కాక మాకు మనశ్శాంతి కలిగినట్లుగా, రక్షణ పొందినట్లుగా మెత్తని హృదయం దయచేయటకు దయచేయమనాయన. ఏ ఒక్కరు కఠిన హృదయంతో ఇక్కడి నుంచి వెళ్ళక, తెరచిన హృదయంతో నిండిన దీవెనలతో నిన్ను స్తుతించుచు వెళ్ళుటకు ఈరోజు మేమిక్కడ పొందిన స్పర్శ స్పందన మా జీవితాంత వరకు నీకు నమ్మకస్తులై ఉండునట్లు పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించము. తిరిగి వెళ్ళుచుండగా నీ సన్నిధి నుంచి నడిపించము. నీ చిత్తమైతే మరల కలుసుకుంటూ అవకాశములు కలుగజేయమని మాతో పాటు లైవ్లో వీక్షిస్తున్న ఒక్కొక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నావు. ఎవరి హృదయ స్థితి ఎలాగున్నదో ఎరిగిన దేవుడము, ఎవరి అవసరత ఏదో ఎరిగిన దేవుడము, మా హృదయాలను మా జీవితాలను మా అవసరతలను తీర్చగలిగిన జీవము గల దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ అద్భుత కార్యాలు మాలో జరగనిమ్మని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లైవ్లో ఉన్న వాళ్ళందరికీ వందనాలండి. చివరి దాకా మీరు కూడా జాయిన్ అయినందుకు, మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైచాట్లకు వచ్చి మీ పేరు ఊరు టైప్ చేయండి. 9540416 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. మీరు ఇతర దేశాల్లో చూస్తుంటే 9100100888 నెంబర్ పంపించండి. ప్రభుత్వం అయితే రేపు ఉదయం 7 గంటలకి అనంతరధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడయండును గాక, దేవుడు మనకు తోడయండును గాక. లేచి నిలబడండి, ఆశీర్వాద ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు
కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దోహా దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ నెల నవంబర్ నెల 26-27 తారీఖులు రెండు దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి, మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26 తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27 తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ రెండు దినాల మీటింగ్లు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి, కానా హాల్ రిలీజియస్ కాంప్లెక్స్, ఆంగ్లికన్ సెంటర్, అబు హము, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తంతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలు అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతల భారాలు ఉంటే 9540410 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించండి. ఉచితమైతే రేపు 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. బ్రతుకు బా